ఛానల్లో లైఫ్ టైమ్ అవర్స్ మోనటైజ్లో ఉన్న అవర్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి, ఏది కరెక్ట్ రెండిట్లో అండ్ ఎందుకు డిఫరెంట్గా చూపిస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. ఛానల్లో లైఫ్ టైమ్ అవర్స్ అంటే కనుక ఈ లైఫ్ టైమ్ అవర్స్లో మనకు చూపించే అవర్స్ వచ్చేసి షార్ట్స్ అవర్స్ కూడా కలిసిపోతాయండి. సో ఇక్కడ మనకి వైటీ స్టూడియో యాప్లో లైఫ్ టైమ్ చూపించే అవర్స్ వచ్చేసి మనకి మొత్తం షార్ట్స్కి వచ్చిన వ్యూ షార్ట్స్కి వచ్చిన వాచ్ టైం కూడా కౌంట్ అయిపోతుందండి. సో అది కరెక్ట్ కాదనమాట, అంటే మనకు రావాల్సిన 4000 అవర్స్ ఓన్లీ లాంగ్ వీడియోస్కి కౌంట్ అవుతాయి కదా. సో మనకి ఏంటంటే షార్ట్ వీడియోస్లో అవర్స్ కూడా ఉండడం వల్ల మనకి లైఫ్ టైంలో పెడితే ఏంటంటే ఎక్కువ అవర్స్ చూపిస్తుంది. మానిటైజ్లో ఉన్నది మాత్రమే కరెక్ట్ అండి, మానిటైజ్లో ఉన్న అవర్సే మనకి కౌంట్ అవుతాయి అన్నమాట మనకి రావాల్సిన 4000 అవర్స్లో. ఇదొక రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే డిఫరెంట్గా ఎందుకు చూపిస్తుంది అంటే యూట్యూబ్ స్టూడియోలో ఒకవేళ మీరు షార్ట్స్ అసలు పెట్టట్లేదు అయినా సరే మీకు లైఫ్ టైమ్ అవర్స్ మానిటైజేషన్లో డిఫరెంట్ చూపిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే రోజు మనకి ఆఫ్టర్నూన్ 3:30కి అవర్స్ అనేవి అప్డేట్ అవుతాయండి. ఇప్పుడు ఈరోజు ఫర్ సపోజ్ మీకు ఈరోజు రెండిట్లో డిఫరెంట్ ఉందనుకోండి, యూట్యూబ్ స్టూడియోలో మీకు ఈరోజు ఎంతైతే ఉందో, ఈరోజు 2:30 ముందు యూట్యూబ్ స్టూడియో లైఫ్ టైమ్ అవర్స్లో మీకు ఎంతైతే ఉందో, షార్ట్స్ పెట్టని వాళ్ళ సంగతి ఇది నేను చెప్పేది, సో మీకు ఎంతైతే ఉందో 2:30 తర్వాత మీకు మానిటైజ్లో యాడ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి మీకు అర్థమవుతుంది. సో నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం 2:30 నుంచి ఈరోజు మధ్యాహ్నం 2:30 వరకు వచ్చిన అవర్స్ అన్నీ కూడా మనకి వైటీ స్టూడియోలో కలిసిపోతున్నాయి, ఈరోజే కలిసిపోతాయి. మానిటైజ్లో మాత్రం మనకి రేపు కలుస్తాయి అన్నమాట. సో అందుకే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి మీకు తెలుస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా ఈరోజు 2:30 లోపు మీకు ఎన్ని అవర్స్ అయితే ఉన్నాయో మీరు 2:30 తర్వాత మానిటైజ్లో చెక్ చేయండి, అప్పుడు సేమ్ అవర్స్ ఉంటాయి, అప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఒకరోజు లేట్గా మనకి ఇక్కడైతే యాడ్ అవుతాయి, సో అందుకు మనకి రెండు డిఫరెంట్గా చూపిస్తుంది. మీకు మానిటైజ్లో ఉన్న అవర్సే కరెక్ట్ అండి, అక్కడ మనకి ఎప్పుడైతే 4000 అవర్స్ వస్తాయో అప్పుడు మనం అప్లై చేసుకోగలం అనమాట మానిటైజేషన్కి. సో ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.